గ్రేటర్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగుతుంది. ఓటర్లను అభ్యర్థులు తమ శక్తి మేర ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మల్కాజ్గిరి పరిధిలోని 141వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటూ ఓ స్కూల్ యాజమాన్యం ఓటర్లకు గిఫ్ట్లు నగదు పంపిణీ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని సరస్వతి స్కూల్ యజమానురాలైనటువంటి మేడం టిఫిన్ బాక్సులు పంచుతా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేసిందంట. మాకు విషయం తెలియగానే ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఓటర్ ఐడి తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఒక టిఫిన్ బాక్స్ ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్తే ఇటువంటి స్లిప్పులు తీసుకొని వాళ్ళ పేరు ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేసుకొని వాళ్ళకి టిఫిన్ బాక్సులు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా స్కూల్ యాజమాన్యం ప్రచారం చేస్తా ఉంది. ఈ బాక్సులు ఇస్తా ఉన్నారు వాళ్ళకి.